హోంశాఖ మంత్రి వనిత గారు సాటి వనితలకు అన్యాయం జరిగితే వెకిలి శాస్త్రలు సంఘటన జరిగిన ఏం జరిగిందని తెలుసుకోకుండా అధికార అహంకారంతో మీడియా ముందుకొచ్చి పక్కనోళ్ళని అడిగి ఇది విజయవాడనా ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఏం జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే బాధితుల పక్షాన జరిగినటువంటి సంఘటన పట్ల ఈ ప్రభుత్వానికి హోంశాఖ మంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. అంటే ప్రతిపక్ష నేతలు ప్రజా సంఘాలు జరిగినటువంటి సంఘటనను వ్యతిరేకిస్తూ న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తే ఉద్యమిస్తే కేసులు పెడతారా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తారా, హోంమంత్రిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో హక్కు లేదా, ప్రతిపక్ష పార్టీ నేతలకి ప్రజా సంఘాలకి హోంమంత్రి అయితే నిరసన తెలియజెప్పకూడదా, ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వాన్ని నిలదీయకూడదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నిజమైన దళిత బాధితులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అన్యాయం జరిగినటువంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టకుండా పోరాటం చేసే వాళ్ళ మీద, ఉద్యమాలు చేసే వాళ్ళ మీద, ప్రభుత్వ అరాచకాలను నిలదీసే వాళ్ళ మీద, బాధిత కుటుంబాలకు అండగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడానికి సిగ్గనిపించలేదని చెప్పిన సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. పోలీసు అధికారులు, కొంతమంది పోలీసు అధికారులు ఎందుకంత అత్యుత్సాహం? ఏముందని ఇక్కడ ఒక బాధిత మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది, వందలాది మంది పోలీసులు అవసరమా ఇక్కడ? అంటే లోపల ఏం జరుగుతుందో కూడా ఈ సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత లేదా?